కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు సోరియాసిస్ ఉందండి. నాకు అర్థమైందండి. నమస్తే అండి, మీ పేరు తెలియలేదు, బట్ దట్స్ ఓకే. నా పేరు రామకృష్ణ ముక్కండి, నిజామాబాద్. రామకృష్ణ గారు నమస్తే అండి. ఈ సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి అండి. ఇది అలోపతి ప్రకారంగా అయితే 9 రకాలు, ఆయుర్వేద ప్రకారంగా 29 రకాలండి. సో ఏ రకమో గుర్తించి దానికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చండి. చాలామందికి బెనిఫిట్ అయింది. బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీరు సోరియాసిస్ పిక్చర్స్ నెక్స్ట్ టైం చూపిస్తాను మనకి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అవర్ ట్రీట్మెంట్. అంటే అందరికీ నేను 100% క్యూర్ చేస్తానని చెప్పలేను, కానీ ఎంతైనా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందండి. ఒక 60-70% బెనిఫిట్ ఉంటుంది తప్పక. మమ్మల్ని సంప్రదించండి, బై గాడ్స్ గ్రేస్ ఋషుల యొక్క అనుగ్రహంతో మనము ఎంతో కొంత మీకు ఉపశమనం కలిగించగలం. ఓకే, అంటే ఇన్క్యూరబుల్ కాదు అంటారు, అంటే చాలా వరకు క్యూర్ అవుతుంది. సి అలోపతిలో ఏంటంటే అండి, ఈరోజు అంటే అలోపతిని కించపరచడం కాదు. ఇప్పుడు ఏంటంటే ఏ వైద్యం అనేది తీసి పక్కన పెడితే పేషెంట్కి ఏది ఉపశమనం కలిగిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అలోపతిలో ఈరోజు మోడర్న్ సైన్స్ని ఏదైతే మనం పరిగణిస్తున్నామో, ఆ మోడర్న్ సైన్స్లో 85% రోగాలకి క్యూర్ లేదు. 15% అక్యూట్ అండ్ ఎమర్జెన్సీ సెటప్లో మనం వాటి క్యూర్ అందిస్తున్నాం, ఎంత కొంత పేషెంట్ని మేనేజ్ చేస్తున్నాం. అక్యూట్ డిసీజెస్ని క్రానిక్గా కన్వర్ట్ చేసిన ఒక 45% రోగాన్ని, ఒక 40% రోగాలు ఇటియోపెథాలజీ అన్నోన్, అంటే మాకు తెలీదు అని చెప్తున్నాం. అంటే ఇటువంటి ఈ యొక్క సందర్భంలో, ఇటువంటి జంక్చర్లో మనం ఏది పేషెంట్కి బెనిఫిట్ ఇస్తుందో అది మనం తప్పక ఆ పేషెంట్కి రికమెండ్ చేయాలని నా ఉద్దేశం. అందుకని అందరం కలిసి పనిచేస్తే, ఆయుర్వేదం అలోపతి డాక్టర్స్ కలిసి పనిచేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం అచీవ్ చేయొచ్చు. హోలిస్టిక్ అప్రోచ్. అబ్సల్యూట్లీ.